భార్య భర్తల మధ్య విపరీతమైన గొడవలు జరుగుతున్నాయి. ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ పెట్టుకున్న ఇంటాయన రోజు మాటలతో వేధించడం, శారీరకంగా హింసించడం ఇదే పనిగా పెట్టుకున్నాడు. కానీ సడన్ గా ఒకరోజు వైఫ్ పై విపరీతమైన ప్రేమ పుట్టుకొచ్చింది. లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాడు. 4 రోజులు బాగానే ఉన్నారు. తర్వాత మళ్లీ సేమ్ సీన్. ఇలా నడుస్తుండగానే ఆ గృహిణి అనుమానాస్పదంగా చనిపోయింది. ఏం జరిగి ఉంటుందా అని అనుకుంటుండగానే ఆవిడ తమ్ముడు పోలీసులను ఆశ్రయించాడు. మా అక్కను బావే చంపాడని స్టేట్మెంట్ ఇచ్చాడు. పాము విషం ఎక్కించి ఆ అమాయకురాలిని బలి తీసుకున్నాడని, పైకి మాత్రం ఇన్నోసెంట్ గా యాక్ట్ చేస్తున్నాడని ఆరోపించాడు. ఇదంతా కేవలం 4 రోజుల క్రితం చేసిన 25 లక్షల ఇన్సూరెన్స్ కోసమే అని అసలు రీజన్ బయట పెట్టాడు. ఉత్తరాఖండ్ లో దారుణం. బీమా డబ్బు కోసం భార్య మర్డర్. పక్క ప్లాన్తో హత్య చేసిన భర్త. పాము విషంతో చంపేసిన భర్త. డబ్బు కోసం ఎంతైనా తెగిస్తారనడానికి ఉత్తరాఖండ్ లో జరిగిన ఈ మర్డరే ఎగ్జాంపుల్. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఏకంగా కట్టుకున్న భార్యనే చంపేశాడు ఓ భర్త. ఇందుకోసం అతను వేసిన ప్లాన్ చూసి నిబ్బెరపోతున్నారు పోలీసులు. ఉదమ్సింగ్ నగర్ లో తన భార్య సలోనితో కలుసుంటున్నాడు శుభం. ఇతను ఓ ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయ్. నెల జీతం వస్తే తప్ప ఇల్లు గడవదు. అయితే శుభం ఆలోచనలు డిఫరెంట్. ఎన్నాళ్ళు ఇలా నెల జీతంతో బతకాలి? చేతిలో డబ్బులు దండిగా ఎప్పుడుంటాయి? రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యేదిలా? ఇలా ఆలోచించేవాడు. ఇలా కొన్నాళ్ళు గడిచిపోయింది. అయితే ఒకనొక రోజు శుభంకు ఓ ఐడియా వచ్చింది. అది లక్షాధికారి అయ్యే ఐడియా. భార్య పట్ల ఎంతో ప్రేమున్నట్లు నటించిన శుభం ఆమెను చంపి సొమ్ము చేసుకోవాలన్నదే ఆ ఐడియా. దీంతో సలోని పేరుతో ఏకంగా 25 లక్షల ఇన్సూరెన్స్ చేశాడు. 2 లక్షల రూపాయల ప్రీమియం చెల్లించి తనను నామినీగా చేశాడు. భర్త 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయడంతో ఎంతో సంతోషించింది భార్య సలోని. దంపతులిద్దరూ కొన్నాళ్లు సంతోషంగా ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాతే ప్లాన్ అమలు చేసేందుకు రెడీ అయ్యాడు శుభం. సలోని పేరున ఉన్న 25 లక్షల ఇన్సూరెన్స్ డబ్బు కొట్టేసేందుకు అనేక ఆలోచనలు చేశాడు. మర్డర్ చేస్తే ఇన్సూరెన్స్ డబ్బు రాదని, ఆమెది సహజ మరణమని నమ్మించాలనుకున్నాడు. చివరికి పాము విషంతో చంపడమే బెస్ట్ అని డిసైడ్ అయ్యాడు. భార్యను చంపేందుకు 13వ తేదీ డేట్ ఫిక్స్ చేశాడు. అప్పటికే తెచ్చిపెట్టుకున్న పాము విషాన్ని ఆమె నిద్రపోతున్నప్పుడు ఇంజెక్ట్ చేశాడు. పాము విషం ఒంట్లోకి వెళ్లడంతో భార్య సలోని చనిపోయింది. ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అప్లై చేశాడు శుభం. అయితే పోలీసులకు ఎందుకో డౌట్ కొట్టింది. ఇది సహజ మరణం కాదని భావించిన పోలీసులు పోస్ట్ మార్టం కు పంపారు. అందులో పాము విషం ఇంజెక్ట్ చేసినట్లు తేలింది. దీంతో శుభం ను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు పోలీసులు. తనను ఎంతో ప్రేమించాడని నమ్మిన భార్య చివరికి శవంగా మారింది. డబ్బు కోసం భర్తే ఆమెను కడతీర్చాడు. ఇంతటి దారుణానికి పాల్పడిన శుభంను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు సలోని తల్లిదండ్రులు.